సివిఆర్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మనకి ఎన్నో మాసాలు ఉన్నాయి ప్రతి మాసానికి ఏదో ఒక విశిష్టత ఉంది మరి ఈ భాద్రపద మాసంలో ఇటు దేవతలకు మళ్ళీ పితృదేవతలకి సమానమైన పట్టం కల్పిస్తూ ఇద్దరికీ కూడా ఇద్దరిని సమాన స్థాయిలో పూజించే మాసం ఏదైనా ఉంది అంటే కనుక అది భాద్రపద మాసమే మరి ఇదే మాసంలో మన పితృదేవతలకి మనము కృతజ్ఞతాపూర్వక నీరాజనం సమర్పించటమే ఈ మహాలయ పక్షాల ప్రధాన ఉద్దేశం ఆ రకంగా ఈరోజు మరి మనము పితృదేవతలకు నీరాజనం మహాలయం అనే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం మరి ఈ మహాలయ పక్షాలని ఏ రకంగా పితృదేవతల్ని స్మరించాలి ఇందులో ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటి హిందూ ధర్మం మనకి ఏ రకమైన సందేశాన్ని అందజేస్తుంది మొదలైన వివరాలన్నీ కూడా ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుందాం మరి ముందుగా గురుదేవుల్ని స్మరించుకుంటూ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ భాద్రపద మాసంలో మనకి భాద్రపద బహుళ పాఠ్యము నుంచి అమావాస్య వరకు కూడా ఇప్పుడుండే ఈ పదిహేను రోజులని మహాలయ పక్షాలు అంటారు నిజానికి ఆషాఢ బహుళ ద్వాదశ ఆషాఢ బహుళ పాఠ్యము నుంచి మళ్ళీ ఈ నెల భాద్రపద అమావాస్య వరకు కూడా నిజానికి రెండు నెలల కాలము కూడా ఈ పితృదేవతలకి మనము ప్రేమపూర్వకంగా అనుకోండి కృతజ్ఞతపూర్వకంగా అనుకోండి గౌరవపూర్వకంగా అనుకోండి మనము వారి కోసం చేసే ఏదైతే యజ్ఞం అనేది ఉందో దాన్ని పితృయజ్ఞము అంటాం ఆ పితృయజ్ఞాన్ని మన అందరం కూడా శ్రద్ధాభక్తులతో ఆచరించడమే ముఖ్యంగా ఈ నెలలో ఉండే మహాలయ పక్షం మహాలయము అంటే రెండు రకాలు అర్థం ఉంది మహాలయం అంటే మొత్తము కూడా నాశనము కావటం అనేది ఒకటైతే మరొక అర్థం ప్రళయకాలం అని మహాలయం అంటే ఆ ప్రళయకాలం వచ్చాక మొత్తం మళ్ళీ ఒక కొత్త దానికి ఏదైతే పునాది ఏర్పడుతుందో దానికోసం దాన్ని కూడా మహాలయం అంటాం అంటే మనం యొక్క ఏదైతే మన పూర్వీకులు పెద్దలు మరణించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ మరణించే వారి కోసం ఒక మార్గాన్ని వారికి సద్గతులకి వీలుగా ఏదైతే చేసే యజ్ఞం ఉందో దాన్ని పితృయజ్ఞం అంటాం ప్రతి మనిషి కూడా మనము దేవ యజ్ఞమని పితృయజ్ఞమని ఇలా నాలుగు రకాల య యజ్ఞాల్ని మనం నిర్వహిస్తూ ఉంటమనేది అందరికీ తెలిసిందే మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి కృతజ్ఞతాపూర్వకంగా నివాళులు అర్పించటమే ఇది పితృదేవతలకు నీరాజనం అనుకోండి కానీ నిజానికి ఇది నీరాజనమే కాదు వాళ్ళకి సద్గతులను కల్పించడానికి ఉత్తమమైన మార్గం కూడా ఎందుకంటే ప్రతి మనిషి కూడా పోయిన వెంటనే మనము పలానా వ్యక్తి స్వర్గస్థులయ్యారు అంటాం నిజానికి ఏ వ్యక్తి స్వర్గానికి వెళ్తాడో ఏ వ్యక్తి నరకానికి వెళ్తాడో మన ఎవరికి కూడా అది అంతుపట్టని రహస్యం మరి కానీ మనకి తెలుసున్న మార్గం ఏంటి అంటే కనుక వారు స్వర్గస్తులైనా లేదా నరకస్తులైనా ఏదైనప్పటికీ కూడా అటు మూడు తరాల వారు కూడా మరి ఉత్తమ సద్గతులు ప్రాప్తించడం కోసం అని చెప్పి ఈ మహాలయ పక్షాల్లో వారికి నాలుగు రకాల విధానంలో ఈ శ్రద్ధ కర్మని నిర్వహించడం అనేది జరుగుతుంది ఇది నిజంగా చెప్పాలి అంటే కనుక మనకి చాలా సనాతన ధర్మం ఇచ్చిన మహత్తరమైన అవకాశం మనం మనం యొక్క పితృదేవతల్ని స్మరించుకుంటూ వాళ్ళకి కృతజ్ఞతతో చెల్లించే భక్తిపూర్వక విధానమే ఈ మహాలయ పక్ష పితృతర్పణాలు ఇక్కడ మనకి ఈ పితృతర్పణ విధానాల్లో మనం మొదటగా సదాదేవిని స్మరించుకోవాలట అంటే పితృదేవ్యేచ విద్మహే పితృదేవ్యైచ విద్మహే శ్రాద్ధ ఫలదాయ ధీమహి తన్నో సదా దేవీ ప్రచోదయా ఈ పిండ ప్రధాన క్రియ ఏదైతే ఉంటుందో అది మనకి నాలుగు ప్రధానంగా నాలుగు మార్గాల్లో మనం ఇక్కడ ఈ మాలయ పక్షాలని నిర్వహించుకుంటాం అది ఒకటి అగ్ని ద్వారా కానీ లేదా పిండ ప్రధానం ద్వారా కానీ లేదా విప్రులకు భోజనం పెట్టడం ద్వారా కానీ నాలుగోది తిల తర్పణాలని వదలటం ద్వారా కానీ ఈ రకమైన క్రియని నిర్వహించటం అనేది మన సంప్రదాయం అలాగే మన యొక్క అరచేతిలో ముఖ్యంగా మొదటి భాగంలోకి వచ్చేప్పటికీ తీర్థం అనేది మరి మధ్య భాగంలోకి వచ్చేప్పటికీ బ్రహ్మ తీర్థం అనేది తర్వాత చివరి భాగంలోకి వచ్చేప్పటికీ ఋషి తీర్థం అనేది ఇలా మూడు రకాల పుణ్యతీర్థాలు మన అరచేతిలోనే ఉంటాయిట అందుకనే మనం ఈ అరచేతుల ద్వారా వారికి మనము ప్రణమిల్లటమే అలాగే ఈ అరచేతుల్లో ఉండే ముఖ్యంగా ఈ బొటన వేలు తర్వాత ఈ చూపుడు వేలు ప్రధానంగా సాగే ఏదైతే తర్పణ అనేది ఉందో అవన్నీ కూడా వారికి మనము భక్తిపూర్వకంగా చెల్లుస్తున్న నివాళి నిజానికి ఇక్కడ ఈ పెద్దల్ని సంతృప్తిపరచడానికి అలాగే పెద్దల్ని మనం ఉత్తమ సద్గతుల పాలు చేయడానికి ఈ దేవతల యొక్క మరి ఈ మహాలయం అనేది చాలా విశిష్టమైనది అంటే ఇక్కడ చాలామంది తల్లిదండ్రులు పైలోకల్లో నుంచి వారు వారి యొక్క బిడ్డలు తమకి ఈ రకమైన క్రియలు నిర్వహిస్తారా లేదా నిర్వహిస్తారా లేదా నిర్వహిస్తారా లేదా అని అక్కడ పరితపిస్తూ ఉంటారట ఎవరైతే వారి కోసం ఈ రకమైన శారధకీయలన్నీ నిర్వహిస్తున్నారో వాళ్ళను చూసి పరమానంద అవుతూ ఉంటారట అందుకని మనము జాతకాల్లోకి వచ్చేప్పటికీ ఎవరైతే ఈ రకమైన పితృ యజ్ఞంలో వారు పాలు పంచుకోరు ఎవరైతే పితృకర్మలు నిర్వహించరు అలాంటి వాళ్ళకి పితృశాపం తగులుతుంది అని చెప్పి కూడా మనం జాతకాల ద్వారా తెలియజేయటం అనేది కూడా ఉంటుంది అంటే ఎవరికైతే పితృశాపం అనేది ఉంటుందో వారు జీవితంలో పైకి రాలేకపోవటం వారు మంచిగా మాట్లాడినా కూడా చివరికి వచ్చేప్పటికీ ఏదో రకమైన శత్రుత్వం తగులుకుంటూ ఉండటం వ్యాపారంలో అమిత కష్టము నిజాయితీ ఎన్ని అవ ఎన్ని మంచి లక్షణాలు చూపించినప్పటికీ కూడా అంటే ఎన్ని మంచి లక్షణాలు చూపించినప్పటికీ కూడా అది అభివృద్ధి చెందకపోవటం తర్వాత ఎదుగుతున్న వాళ్ళు ఎదుగుతున్నట్టే మళ్ళీ ఏదో రకంగా కూలబడిపోవటం ఇవన్నీ కూడా పిత్తశాపం యొక్క ఫలితాలుగా మనకి జాతకంలో దోష పరిహారాల అంశంలో తెలియటం అనేది ఉంటుంది అందుకని ఇక్కడ కరుడ పురాణాల్లో కూడా ఆ రకంగానే మనకి తెలియజేశారు అంటే ఇక్కడ పితృదేవతలని ఆనందించడమే ఆనందింపజేయటమే కాకుండా వాళ్ళకి ఉత్తమ సద్గతుల్ని ప్రాప్తించజేయటమే కాకుండా ఎవరైతే ఈ రకమైన క్రియల్ని ఆచరించారో వాళ్ళకి తామ్ర అనే ఘోర నరకం అనేది కూడా ఉంటుంది అని చెప్పి దాంట్లో తెలియజేయటం అనేది కూడా జరిగింది అందుకని మనం మనం యొక్క పాప కర్మలని తొలగించుకోవటమే కాకుండా మన పెద్దలకి వినమ్రపూర్వకంగా ఈ శ్రాద్ధాంజలి ఘటించడం అనేది ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో కూడా అవసరణీయ కర్తవ్యం అలాగే ఈ యొక్క ఏదైతే మహాలయ పక్షాలు ఉంటాయో ఈ మహాలయ పక్షాల్లో ప్రతిరోజు కూడా అంటే ప్రతిరోజు అంటే ఇప్పుడు మన తల్లిదండ్రుల్లో ఎవరైనా సరే పాడ్యమినాడు పోయారనుకోండి వారికి ఇదే పాడ్యమినాడు మనం మళ్ళీ ఈ పితృకర్మల్ని ఆచరించడం అనేది ఉంటుంది అలాగే విధి నాడైతే విధియా తదియనాడైతే తదియా ఈ రకంగా కూడా మనం ఈ యొక్క విధి విధానాన్ని అంటే వృత్తి సమయంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా సావచ్చరిక పద్ధతిలో ఎలాగైతే తండ్రికి తల్లిదండ్రులకి తద్దినం పెడుతూ ఉంటామో ఆ రకంగానే వారి యొక్క పుణ్యతిథుల్లో ఈరోజు మనం ఈ తర్పణలనుకోండి ఏదైనప్పటికీ కూడా ఈ దేవతా కార్యక్రమం పితృదేవతా కార్యక్రమం ఏదైతే ఉంటుందో దాన్ని నిర్వహించుకోవాల్సి ఉంటుంది అయితే అలాగే మరి ఇక్కడ మనకి ఇంకొక ముఖ్యమైన విషయాలు కూడా సనాతన ధర్మం అనేది తెలియజేసింది అంటే ఎవరికిత్తే వారి వారి యొక్క తల్లిదండ్రులు ఎప్పుడు పోయారో తర్వాత యా ఆ రకమైన వివరాలన్నీ కూడా వారికి జ్ఞాపకం లేకపోయినా తెలియకపోయినా అలాంటి వాళ్ళందరికీ కోసం కూడా ఏ నెలలో అయినా తరగొచ్చే అమావాస్య ఆ అమావాస్య నాడు వీళ్ళు అలాంటి క్రతువుల్ని నిర్వహించుకోవచ్చు అని చెప్పి కూడా మనకి హిందూ ధర్మం తెలియజేసి ఉంది అలాగే ఇప్పుడు ఈ భాద్రపద మాసంలో వచ్చే ఏవైతే కొన్ని పుణ్యతిథులు ఉన్నాయో అవి మరింత విశిష్టమైనవిగా చెప్పటం అనేది కూడా జరుగుతుంది ఇక మనకి ఏదైనా ఇప్పుడు అకాల మృత్యువులు అంటే ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కానివ్వండి తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఇలా ప్రమాదవసత్తు వాహన ప్రమాదాలు అనుకోండి ఇంకో ప్రమాదాలు అనుకోండి ఇలాంటి ప్రమాదవసత్తు ఎవరైతే పోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా మనం నాడు కానీ చతుర్దశి నాడు కానీ ఈ రకమైన తర్పణలు వదిలే వారికి మంచి జరుగుతుంది అని చెప్పి కూడా ఉంది నిజానికి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళకి ఇందుకు పితృ శ్రద్ధ అర్హత లేదు అని కొన్ని పురాణాలు చెప్పినప్పటికీ కూడా నిజానికి ఈ రకమైన ఈ మహాలయ పక్షంలో వారి కోసం కూడా మనం ఈ రకమైన విధి విధానాన్ని అవలంబించినట్టయితే ఆత్మహత్య చేసుకున్న ఆత్మలకి ఈ ప్రేతాత్మ బంధం నుంచి ఏదో ఒక శరీరాన్ని ఆశ్రయించే సద్గతి లభిస్తుంది అని చెప్పి మరి కొంతమంది విశ్వాసం అందుకని మనం ఎలా చూసినప్పటికీ కూడా వీరు ఖచ్చితంగా మనమంతా కూడా ఏదైనా సరే ఏదో ఒక రోజు ఈ రో కార్యక్రమాన్ని నిర్వహించటం అనేది చాలా అవసరమైనదిగా చెప్పవలసి ఉంటుంది అలాగే మరి వీర మరణం పొందిన వాళ్ళు ఎవరైనా సరే అంటే యుద్ధంలో అనుకోండి లేదా వారి యొక్క వారి యొక్క విధి విధి నిర్వహణలో అనుకోండి ఏదైనా సరే ఒక మృత్యువు అంటే వాళ్ళు గనక మృతి చెందినట్టయితే కనుక వాళ్ళందరికీ కూడా మరి ద్వాదశి నాడు ముఖ్యంగా ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఈ మాలయ పచ్చల్లో సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన వారికి అర్పిస్తే ఇంకా మంచిది అని నిజానికి ఏంటంటే వీర మరణం పొందిన వారికి ఎప్పుడు కూడా వీరస్వర్గమే తప్ప నరకము ఉండదు అని చెప్పి గరుడ పురాణం చెప్పినప్పటికీ కూడా వారికి సైతం కూడా వారికి కూడా ఈ మహాలయ పక్షంలో మనము ద్వాదశి నాడు ఈ రకమైన క్రియలను ఆచరించినప్పుడు మరిన్ని భోగాలు వారికి పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి పెద్దల ఉవాచ ఇంకా మరికి ఈరోజు ఏదైతే భాద్రపద మాసంలో ఈసారి పౌర్ణమి నాడు ఉదయం ఉండి తర్వాత నుంచి మనకి పాఠ్యం మొదలవుతుంది ఈ ఏదైనప్పటికీ కూడా పితృ కార్యక్రమాలు నిర్వహించే వాటన్నిటికీ కూడా అపర్ణ వేళ అనేది ముఖ్యం దేవతా కార్యక్రమాలు నిర్వహించే వాటన్నిటికీ కూడా ప్రాతకాలం ముఖ్యం కలిక ఇక్కడ మనకి అపర్ణ కాలంలోకి పాఠ్యం వచ్చేసింది కాబట్టి పద్దెనిమిదవ తారీఖు నుంచి మనకి మహాలయ పక్షాలు ప్రారంభం అవటం అనేది ఉంటుంది ఇవి అక్టోబరు రెండో తారీఖు వరకు కూడా కొనసాగుతాయి ఈ ఇంచుమించు ఉండే ఈ పదమూడు పద్నాలుగు రోజులు కూడా మనందరం కూడా ఈ కార్యక్రమాలని చేసుకోవటం అనేది చాలా అవసరమని చెప్పవలసి ఉంటుంది అలాగే ఎవరి శక్తానుసారం వారు అంటే భారీ స్థాయిలో ఖర్చు పెట్టలేకపోయినా కూడా కేవలం తర్పణలతో కూడా మన పెద్దవాళ్ళని సంతృప్తి పరచవచ్చు ఇక ఈ రోజుల్లో ముఖ్యంగా ఏమైతే మనకి ఎప్పుడైనా సరే గతించిన వారి వివరాలు సరిగ్గా తెలియకపోతే ఎలాగైతే అమావాస్యలు ఉన్నాయో అలాగే ఏ కారణం నుంచి అయితే అయినా సరే మన యొక్క తిథులు తెలిసినప్పటికీ కూడా పెట్టలేని సందర్భాలు ఉన్నాయో ఆ సంవత్సరంలో అలాంటి వారి కోసం మొత్తం సంవత్సరం మొత్తం కూడా తొంభై ఆరు రోజులు వారి కోసం అంటే వైద్యు శాద్ధమని వ్యతిపాత శాద్ధమని అన్వాదాన అని చెప్పి తరువాత వచ్చేప్పటికీ అమావాస్యలు ఇలా తొంభై ఆరు రకాల రోజులని కూడా మనకు ఈ సంప్రదాయం అందించింది మరి అందులో అలాగే భరణీ నక్షత్రం కల్ వచ్చే రోజు కూడా చాలా ముఖ్యమైన విశేషంగా చెప్పడం అనేది ఉంటుంది దాన్ని భరణి మహాలయం అని చెప్పి అలాగే తర్వాత వచ్చేప్పటికంటే ముఖ్యంగా ఏదైతే సెప్టెంబరు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు కూడా ప్రతిరోజు ఒక విశిష్టత అనేది ఉంటుంది మధ్యలో ఒక ఇరవై మూడు తప్ప ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు తర్వాత మళ్ళీ ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి మరి అక్టోబరు రెండవ తారీఖు వరకు కూడా విశేషంగా పుణ్యతిథులు ఉంటాం అనేది ఉంటుంది ఇందులో మధ్యలో మళ్ళీ ఏదైనా సరే ఒక ఒక గజ చాయ్ దొరకటమే అపురూపం అదృష్టము అనుకుంటే ఈసారి మనకి రెండు రకాల గజ ఛాయలు రావటం అనేది అయితే ఉంది అందులో ముఖ్యంగా ఏదైతే మరి ముప్పయో తారీఖు అనేది ఒకటి రెండో తారీఖు అనేది ఒకటి ఈ రెండు కూడా అంటే సెప్టెంబర్ ముప్పై అక్టోబర్ రెండు కూడా గజ కూడిన రోజులు అవటం కనుక ఆ రెండు రోజుల్లో కనుక ఈ పితృ కార్యక్రమాలు నిర్వహించినట్టయితే కనుక మరింత ఫలవంతం పుణ్యవంతం అవుతాయని చెప్పి కూడా మరి పెద్దలు సంప్రదాయం చెప్పి ఉన్నారు అలాగే అంతేకాకుండా మరికి ఏదైనా సరే మఖా నక్షత్రం నాడు పెట్టడం కానీ భరణీ నక్షత్రం నాడు పెట్టడం కానీ ఈ రోజుల్లో పెట్టినట్టయితే కనుక పితృదేవతలు చాలా ఆనంద భరితలు అవుతారని సంతృప్తి చెందుతారని వారు మన యొక్క వంశ వృద్ధి కోసం ఆశీర్వాదం అందిస్తారని చెప్పి కూడా చాలామంది విశ్వాసం కనుక ఇందులో ఏ రోజు మనకి కుదిరినా కూడా ఆ రోజు చేయటం అనేది అలాగే ఈ కార్యక్రమాలు ఒకవేళ మనం చేయలేకపోయినా కూడా ఏదైనప్పటికీ కూడా బుధవారం నాడు వచ్చేది ఏదైనా ఈ పదిహేను రోజుల్లో వచ్చే బుధవారాల్లో మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఆవులకి మేత పెట్టడం ఆ మేత పెట్టే ముందు మన యొక్క పెద్దవాళ్ళను తలుచుకుని ఆ రకంగా ఆవు ఆవులకి మేత పెట్టినా కానీ అది ఎంతో కొంత ఉత్తమమైన ఫలితాన్నే ఇస్తుంది అని చెప్పి కూడా హిందూ ధర్మం తెలిపి ఉంది అంతేకాకుండా ఈ పదిహేను రోజుల్లో కూడా అంటే పాడ్యం నుంచి అమావాస్య వరకు ఉండే ఏవైతే ఉంటాయో ఒక్కొక్క రోజుకి కూడా అంటే పాడ్యము నాడు పెట్టేదానికి సంపదలని విధి నాడు పెట్టేదానికి గౌరవ మర్యాదలని ఇలా ప్రతిరోజు కూడా ప్రతి దానికి కూడా ఒక విశిష్టతని మన పెద్దవారు మనకి అందించి ఉన్నారు మరి ఇలాంటి ఇంతటి మహనీయమైన మహాలయ పక్షాలు అనేది మనకి చాలా అదృష్టాన్ని ఇచ్చేవి తర్వాత మన యొక్క వంశాన్ని ఉద్ధరించబేసేవి తర్వాత మన యొక్క పాపకర్మలు కానీ లేదా మనకు ఉండే పాత శాపాలు కానివ్వండి వాటి నుంచి కూడా మన్ని వైదొలిగింపజేసేది ఏదైనా ఉంది అంటే కనుక మహాలయం అనే చెప్పాల్సి ఉంటుంది అంటే ఇక్కడ మీరు గనక గమనిస్తే మహాలయానికి ముందుగా గణపతి తొమ్మిది రోజులు నవరాత్రుల్ని మనం చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నాము ఇంకా తర్వాత మహాలయం పూర్తయ్యాక వెంటనే దేవి నవరాత్రులు అనేవి ప్రారంభమవుతాయి ఈ దేవి శరణవరాత్రుల ద్వారా అమ్మవారిని సేవించుకుంటాం అంటే ఈ రెండిటికి అంటే రెండింటికి నడమ ఉండేదే ఈ మహాలయం అటు దేవతలకి తర్వాత మరి అటు పురుష దేవత ఇటు వచ్చేప్పటికి మరి స్త్రీ దేవతలు ఈ రెండింటికి సమాన స్థాయిలో మధ్యలో వచ్చేది ఈ పితృదేవత అర్చన కనుక ఇలాంటి మంచి ఏదైతే మనకి ఒక పకడ్బందీగా మన వాళ్ళందరూ కూడా ఋషులు మనకు అందించిన విజ్ఞానం ఏదైనా ఉంది అంటే కనుక అది ఇలాంటి అపురూపమైనవి కనుక ఆ అపురూపమైన రోజులు ఏవైతే ఉంటాయో ఆ రోజుల్ని మనం చక్కగా వినియోగించుకోవటం అనేది వారి వారి యొక్క శ్రమకు మనం చెల్లించే కృతజ్ఞతగా చెప్పవలసి ఉంటుంది కనుక ఎవరైనా సరే వారి వారి యొక్క శక్తి సామర్థ్యం వరకు కూడా ఈ రకమైన క్రతువులని ఆచరించవచ్చు అలాగే ఏవీ చేయలేని వాళ్ళు కనీసం వారు ఎక్కడైనా సరే ఈ పేద వద్ద శరణాలయాలు అనుకోండి లేదా వారికి తెలిసిన పేదవాళ్ళు అనుకోండి వారి వారి యొక్క పెద్దవాళ్ళని తలుచుకుని వాళ్ళకి ఏదైనా సరే దానాలను చేయటం లేదా ఏవైనా సరే వస్త్రాలని బహుకరించడం ఇలాంటివన్నీ కూడా మహాలయ పక్షాల్లో ఉత్తమమైన ఫలవంతమైన కానీ మన పెద్దలు మనకి చెప్పి ఉన్నారు కనుక ఇందులో మీకు ఏది చేయగలిగినా కానీ దాన్ని మీరు తప్పకుండా నిర్వహించండి అలాగే మరి కొంతమందికి సందేహం ఉంటుంది ఈ మహాలయ పక్షాలు ఏవైతే ఉంటాయో అవి కేవలం మరి కొడుకులే ఆచరించాలా కూతుళ్ళు కూడా ఆచరించవచ్చా ఆచరించవచ్చా ఆచరించకూడదా ఇలాంటి సందేహాలు కూడా చాలామందికి కలుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ ఏదైనప్పటికీ కూడా ప్రధానమైన పాత్ర అనేది ఎప్పుడూ కూడా కొడుకుల మీద ఉంటుంది ఒకవేళ కొడుకులు వారికి ఎవరికి లేకపోతే కూతుళ్ళు ఉంటే కూతుళ్ళ యొక్క కొడుకులు ఎవరైతే ఉంటారో దౌత్రులుగా చెప్తాం మనం వారికి ఆ రకమైన అర్హత అనేది ఉంటుంది ఒకవేళ అలా కూడా లేకపోతే కనుక అన్నదమ్ముల బిడ్డలు కానీ అక్క చెల్లెల మగబిడ్డలు కానీ అన్నదమ్ముల మగబిడ్డలు కానీ వాళ్ళైనా సరే వీరి తరపున ఆ కార్యక్రమాలు చేయడానికి అర్హులుగానే మనకి గరుడు పురాణం చెప్పి ఉంది అలాగే ఒకవేళ పైన చెప్పిన వాటి అన్నింటిలో కూడా ఏ ఒక్కటి కూడా మనకి అలాంటి స్థితి లేకపోతే ఇంకా అప్పుడు ఆడవాళ్ళు చేయవచ్చు ఒకవేళ ఆడవాళ్ళు కనుక అలా చేయడానికి కొంత వెనుకాడితే కనుక ఏదైతే వారి కార్యక్రమం చేయాలో ఆ కార్యక్రమానికి అయ్యేది ఏదైనప్పటికీ కూడా ఒక బ్రాహ్మడికి ఇచ్చి ఆ బ్రాహ్మణిని నిర్వహించమని చెప్పి మన యొక్క తల్లిదండ్రుల పేర్లన్నీ కూడా చెప్పి ఆ రకంగా కూడా చేయటం అనేది మరొక పద్ధతి కనుక ఏదైనప్పటికీ కూడా తొలి స్థానం అనేది ఎప్పుడు కూడా అది మగబిడ్డలకనేది ఉండటం అనేది మనకి హిందూ ధర్మం రాసిన విధానం కనుక ఇలాంటివి ఏమీ లేనప్పుడు మన ఆడవాళ్ళు అయితే కనుక వదిలే ఎక్కర్లేదు ఆడవాళ్ళు ఈ రకంగా వారి వారి యొక్క విధి విధానాలను అయితే ఖచ్చితంగా ఆచరించవచ్చు అయితే ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే చేసినప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళకి తెలలు వదిలేందుకు అర్హత లేదు కనుక తిలలు వదలకుండా ఏదైనప్పటికీ కూడా ఈ శాద్ధ కర్మలన్నిటినీ కూడా వాళ్ళు నిరభ్యంతరంగా నిర్వహించుకోవచ్చు కనుక ఆ రకంగా చేసినట్టయితే కనుక తప్పకుండా మన వారికి మనం ఉత్తమ సద్గతుల్ని ఏర్పాటు చేసిన వాళ్ళమైతే అవుతాం అందుకని ఇది మహాలయ పక్షము అంటే కనుక ఒక విధంగా చెప్పాలంటే ఇది పితృదేవతలకి నీరాజనం వాళ్ళకి మనం భక్తిపూర్వకంగా మనం కృతజ్ఞతను చాటుకోవటమే ఈ యొక్క మహాలయ పక్షాల యొక్క ఉద్దేశం తర్వాత ఏదైతే మనం ముఖ్యంగా ఈ క్రతువులో ఉపయోగించే దర్భలు అనుకోండి తిల్లలే అనుకోండి అవి సాక్షాత్తు మరి విష్ణుమూర్తి శరీరం నుంచి ఆవిర్భవించినవిగా కూడా మనకి వివిధ పురాణాలు చెప్తున్నాయి కనుక ఈ దర్భలు తిలలతో మనం ఆరాధన చేస్తున్నాము అంటే కనుక విష్ణు యొక్క కృపకి కూడా మనం పాత్రలు అవటం కోసమే అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక ఎవరైతే వారి యొక్క గృహ సముదాయాల్లో కానీ కానీ మనం పెట్టలేకపోతే గయా ప్రయాగ అనే దానికి కూడా ఇవి చాలా ఉత్తమమైన ప్రదేశాలుగా చెప్పి ఉన్నారు కనుక మరి ఎవరికైనా సరే ఆ రకమైన సామర్థ్యం ఉంటే కనుక గైలో కానీ ప్రేయలో కానీ ఇవి పెడితే కనుక మరింత విశిష్టత సంతరించుకోవడంతో పాటు మన యొక్క పితృదేవులకి విశిష్ట స్థానం లభిస్తుంది అనడంలో కూడా సందేహం లేదు మరి మరొక విధానంలో చెప్పాలి అంటే కనుక మనకి ఒకవేళ అంత దూరం వెళ్ళగలిగే స్థామత లేకపోతే కనుక మనకి దగ్గరలో ఏదైతే కాకినాడకి దగ్గరలో పిఠాపురం అనేది ఉంటుంది ఆ పిఠాపురంలో పాదగయ క్షేత్రం అనేది అందరూ కూడా వినే ఉంటారు కనుక అక్కడ పాదగయలో పెట్టినప్పటికీ కూడా మనకి తప్పకుండా మన పెద్దవాళ్ళకి ముక్తి మార్గం లభిస్తుంది అంటల్లో కూడా ఎలాంటి సందేహం లేదు కనుక మనం రకరకాల మీమాంసలకి పోవటం రకరకాల సందేశాల సందేహాల జోలికి పోకుండా ఎవరికి నచ్చిన విధానంలో ఎవరికి తెలిసిన విధానంలో ఏదైనప్పటికీ కూడా మనకి కావాల్సిందల్లా కూడా మన తల్లిదండ్రుల్ని లేదా మన గతించిన పెద్దల్ని సంతృప్తి పరచడం కోసమే ఈ మహాలయ పక్షం అనేది కనుక ఈ మహాలయ పక్షాలనేది మనం ఏ రకంగా వినియోగించుకోవాలి అనేది మన యొక్క మన విధానం అంటే మన కర్మను బట్టి ఉంటుంది అంటే ఇక్కడ గరుడు పురాణంలో స్పష్టంగా చెప్తుంది ఎవరైతే పితృకర్మలు నిర్వహించరో ఎవరికైతే వారికి పితృశాపాలు ఉంటాయో అలాంటి ఆలోచనలు కూడా రావుట కనీసం ఇలాంటి వినాలి అనే బుద్ధి కూడా వాళ్ళకి పుట్టదుట అలాగే ఎక్కడైనా సరే ఏదైనా సరే అంటే ఇవాళ రోజుల్లో మనం చూస్తాం ఈ ఫోనుల్లో రకరకాల సందేశాలు వస్తూ ఉంటాయి అలాంటి సందేశాలను కూడా వీరు పట్టించుకోట అంటే ఆ శాపం అనేది అంత జటిలంగా ఉండి మన యొక్క కర్మని మరింత బాధ పెడుతూ ఉంటుంది మనకి అనేక రకాల సంకటాలని కల్పిస్తూ ఉంటుంది మరి అలాంటి పితృశాపం మరి దాని నుంచి మనం విముక్తి పొందలేమా దాన్ని అలాగే కొనసాగిస్తూ మన యొక్క భవిష్యత్ తరాల వారి మీద కూడా దాన్ని అలాగే రుద్ధరిస్తామా అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మహాలయ పక్షం యొక్క విశిష్టతని ఎరిగి అవి మనకి ఎందుకు వచ్చే హిందూ ధర్మంలో అనే దాని మీద దృష్టి సారించి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాల్లో వారి శక్తానుసారం పాల్గొంటారని చెప్పి తప్పకుండా వారికి మన పెద్దలకి సంతృప్తికరంగా వారి వారి యొక్క భక్తిని ప్రదర్శిస్తారని నమ్ముతూ ఇది ఈరోజు కార్యక్రమం